జిల్లా గార మండలం శ్రీ కోర్మం గ్రామానికి చెందిన కళింగ వైశ్య ప్రముఖుడు బరాటం రామశేషుని దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం మధురవాడలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధురవాడ కళింగ వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని ఎదుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు బరాటం రామశేషును అత్యంత కిరాతకంగా హత్య చేసిన హతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కళింగ వయస్సులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మా రాజకీయ నాయకుడిని అత్యాదంతం చేశారు. అంటే ఇప్పుడే మేము రాజకీయాల్లోకి వచ్చి ఒక వరవడిని సృష్టించి మా రాజకీయ కులానికి మా కులానికి మేము ఒక భరోసా ఇస్తున్నటువంటి ఒక రామశేషు హత్య ఎంత దారాతి దారుణమో దీనికి ఈరోజు 8 రోజులైంది. ఇంతటి వరకు దాని విషయాలు బయటికి పొక్కకుండా ఇలా ఉంచడం ఎంతవరకు సమంజసం అని పోలీసు వారిని అడుగుతూ ఈ విషయాన్ని వెలికి తీసి ఏ కుటుంబం అయినా ఏ జాతి అయినా ఎవరినైనా నిష్కలమషంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించవలసిందిగా మా విశాఖపట్నం మధురవాడ జోన్ కోరుకుంటున్నామండి. శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మంలో జరిగిన బరాటం రామశేషు గారి హత్య దాని వెనక దాగి ఉన్న దొండగలను కూడా బయటికి లాగి పోలీస్ శాఖ వారు ఈ దుశ్చర్యని పట్టుకొని నిందితులను శిక్షించాలని కోరుతూ విశాఖ జిల్లా కళింగ వైశ్య సంఘం మధురవాడ జోన్ కళింగ వైశ్య సంఘం అందరం కోరుతున్నాం. అత్యంత కిరాతకంగా దొండగల చేతిలో దుర్మరణం పాలయ్యారు. మన యావత్ కళింగ వైశ్య జాతికే తీరని నష్టం జరిగింది. ఇటువంటి కిరాతకాన్ని ఇటువంటి దుర్మార్గాన్ని ఇలాంటి అరాచకాన్ని అరికెట్టాలంటే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కళింగ వయసులందరూ ఒక త్రాటి మీదకి వచ్చి దోషుల్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు వెలికి తీసి వాళ్ళకి ఉరిశిక్ష పడే విధంగా కులమంతా ఏకమై ఒక త్రాటిపై నడిచి దోషుల్ని పట్టుకొని వాళ్ళు శిక్షించిన రోజునే మిగతా కులం వారికి ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు మనం అవుతాం. నేటికి 8 రోజులు కావలసినప్పటికి కూడా దోషులు ఆచూకీ తెలియపరుస్తామంటున్నారే తప్ప ఇంతవరకు ఆచూకీ తెలిసినా కూడా బయటపడలేదని మాకు అనుమానాలు ఉన్నాయి. మా కులంలో అందరికీ కూడా దయచేసి వారి దుర్మరణానికి యావత్ జాతి కూడా కన్నీటి వేటుకోలు పలుకుతూ ఈరోజు మధురవాడ జోన్లో ఉన్నటువంటి వైశ్య కుల నాయకులందరూ వైశ్యులు అందరము కూడా కొవ్వొత్తుల ప్రదర్శనతో మా నిదర్శనని మా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. ఈ వాయిస్ ద్వారా దోషుల్ని పట్టుకొని పోయిన మనిషిని తిరిగి తేలకపోయినా కనీసం అటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి కిరాతకానికి ఒడిగట్టేటువంటి ఆ దుండగుల్ని పట్టి చట్టానికి అప్పగించి మా కులానికి ఒక విధమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేమందరం కూడా వైశ్య కులమంత యావత్తు కూడా తలవేస్తున్నాం. దయచేసి ఎలాగైనా సరే దోషుల్ని పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష విధించిన రోజునే సమాజంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంటుంది. మనిషి ఇంత గొప్ప మనిషికే ప్రాణం కోల్పోయిన సామాన్య మానవుల తాలూకా పరిస్థితి ఏంటి అన్నటువంటి తీవ్రమైనటువంటి భయాందోళనలో కులమంతా కూడా ఉంది. ఈ రోజున ఆ భయాందోళన పోగొట్టాలంటే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేసి దోషుల్ని పట్టుకొని వాళ్ళు కఠినంగా శిక్షించిన రోజునే సమాజంలో ప్రతి ఒక్క మనిషికి కూడా బతకడానికి ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఇది మా కళింగ వైశ్యుల తాలూకా ఆవేదన. అర్థం చేసుకొని దోషుల్ని పట్టుకొని వెంటనే శిక్షిస్తారని మా కులమందరం కూడా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి రాజకీయ పార్టీ పెద్దలకి అందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా డిఐజీ గారికి అందరికీ కూడా అందరూ కూడా సహకరించి దోషుల్ని పట్టుకోవాల్సిందిగా కులమందరి తరఫున వేడుకుంటున్నాను.